అందరికీ నమస్కారం నా పేరు అమూల్య దర్శన్ నేను మైసూర్ ఇంచా జీటిఎల్కే కండక్ట్ చేస్తా ఉండే కుకింగ్ కాంపిటీషన్ ద ప్రెస్టీజియస్ 5 వరల్డ్ రికార్డ్ గ్లోబల్ ఈవెంట్స్ లా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను 5 వరల్డ్ రికార్డ్స్ మాస్టర్ చెఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రైడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జీనియస్ గ్లోబల్ రికార్డ్స్ వండర్ ఇండియా రికార్డ్స్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ కుకింగ్ కాంపిటీషన్ లా పార్టిసిపేట్ చేసి అవకాశం ఇచ్చిన వాస్వి సిస్టర్స్ అండ్ జీటిఎల్కే టీమ్ కి నా ధన్యవాదాలు నేను ఇవాల్ చేస్తా ఉండే రెసిపీ చీజ్ కార్న్ బాల్స్ దీనికి కావాల్సిండే ఇంగ్రీడియంట్స్ బాయిల్ చేసిండే కార్న్ గ్రేటెడ్ చీజ్ బాయిల్ చేసి మ్యాష్ చేసిన ఆలుగడ్డలు కట్ చేసిండే క్యాప్సికం గార్లిక్ పేస్ట్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్స్ సాల్ట్ పెప్పర్ కోటింగ్ చేసుకోనే కావాల్సిండే కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా బ్రెడ్ క్రంబ్స్ అమిడికి ఆయిల్ ఇప్పుడు మేము ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకోండి ఒక ఆలుగడ్డ నెక్స్ట్ గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలా అది ఇంకా అమెరికన్ కార్న్ బాయిల్ చేసుకోండి యాడ్ చేసుకోవాలా క్యాప్సికం సన్నగా చాప్ చేసిండి వేసుకోవాలా ఇంకా ఆరిగానోస్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం గార్లిక్ పేస్ట్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలా సాల్ట్ టేస్ట్ కి పెప్పర్ పౌడర్ అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకొని దీన్ని చిన్న సైజ్ బాల్స్ చేసుకోవాలా ఈ బాల్స్ చేసుకోండే దాన్ని మేము నెక్స్ట్ మైదా పిండిలా రోల్ చేసి మైదా పిండిలా ఒకటి బ్యాటర్ చేసుకోవాలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలా ఆమెకి బ్రెడ్ క్రంబ్స్ తో రోల్ చేసి ఆ బాల్స్ ని రెడీ చేసుకోవాలా మేము ఫ్రై చేసేదానికి కొంచెం ఆయిల్ తీసుకోండా చిన్న సైజ్ బాల్స్ చేసుకోవాలా ఇప్పుడు మేము మైదా పిండిల దోస పిండి తర ఒకటి బ్యాటర్ రెడీ చేసుకుంటాము చీజ్ కార్న్ బాల్స్ డిప్ చేసుకునేదానికి వాటర్ మిక్స్ చేసుకొని మైదా పిండి చొత్తుల దోస పిండి కన్సిస్టెన్సీ రావాలా ఈ తర కన్సిస్టెన్సీ ఉండాలా దోస పిండి తర దీనికి ఇప్పుడు మేము ఫస్ట్ ఈ బాల్స్ ని మైదా పిండిలా కోట్ చేసుకోవాలా అది ఇంకా ఈ బ్యాటర్ లా కోట్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రంబ్స్ లో బాగా రోల్ చేసుకోవాలా
అన్ని బాల్స్ కు ఇదే సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలా बागा ब्रेड क्रम्स ला कोट चेसुकोवाला बागा कोट चेसुकोवाला लेकपोते दींट्लो उंडे चीज यूज अयिंदि ఇప్పుడు రెడీ అయ్యింది ఫ్రై చేసేదానికి ఇప్పుడు మేము స్టవ్ ఆన్ చేస్తామంట రెడీ అయిన ఆయిల్ చూస్తామంట ఇప్పుడు ఈ కోట్ చేసిండే చీజ్ బాల్స్ ని డీప్ ఫ్రై చేస్తామంట यम्मी यम्मी चीज बॉल्स फ्राई अयिता उंदि इदि बिड्लकि स्नैक टाइम ला इयोच्चु बिड्लकि साना इष्टमैतुंदि इदि वाळ्ळकि केचप जोतला सर्व चेयोच्चु विथ मिल्क चीज दि अरोमा वस्ता उंदि ఫ్రై అయ్యింది చీజ్ కార్న్ బాల్స్ ఇప్పుడు మేము ప్లేటింగ్ చేస్తామంట దీంట్లో ఉండే చీజ్ చూడొచ్చు యమ్మీ యమ్మీ చీజ్ కార్న్ బాల్స్ రెడీ అయ్యింది అందరూ ప్లీజ్ ట్రై చేయండి థాంక్యూ